ఎస్, చిట్టి ద రోబో మనం రోబో సినిమాలో చూసాం, కానీ ఇప్పుడు నా పక్కనే ఏఐకి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఒక రోబో కనిపిస్తుంది. ఇది ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక స్టాల్ అనే చెప్పుకోవచ్చు. మరి రోబోస్ ఏం చేస్తాయి, అసలు దీని వర్క్ ఏంటి, దీనిలో ఏఐని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, పేరు? నా పేరు పావని, డాక్టర్ పావని కడియాల. ఏంటండి మీరు ఇక్కడ ఈరోజు ఈ సమ్మిట్కి రావడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ మాది ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్. ఇట్స్ అన్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఆల్ స్టార్టప్స్ రిలేటెడ్ టు ది రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ అనేది మనకి వేరియస్ ఇండస్ట్రీస్లో ఉంది, లైక్ అగ్రికల్చర్, స్పేస్ రోబోటిక్స్, సర్వీస్ ఇండస్ట్రీ. మ్యాక్సిమం ఆల్ ఇండస్ట్రీస్లో మనం చూస్తే రోబోటిక్స్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు మేము పెట్టిన సర్వీస్ అంటే హోటల్స్లో అదంతా ఐడియా ఉంది, అగ్రికల్చర్లో ఏ విధంగా ఈ రోబోని యూస్ చేస్తారు? అగ్రికల్చర్లోకి వచ్చేసరికి మీకు రోబోట్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, లైక్ విత్తనాలు నాటడానికి కానీ, స్ప్రే ద పెస్టిసైడ్స్ డ్రోన్స్ విధంగా కానీ, ఈ విధంగా వేరియస్ వెరైటీస్ మనకి రోబోట్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి. స్పేస్లో ఏ విధంగా యూస్ చేస్తారు రోబోట్స్ని? స్పేస్ రోబోట్స్ ఇప్పుడు మనం చూస్తే స్పేస్కి వెళ్ళేటప్పుడు వీ విల్ హ్యావ్ సమ్ రోవర్స్ అండ్ ఆల్, అలాంటి వాటిల్ని హ్యాండిల్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి కూడా ఇన్స్టెడ్ ఆఫ్ అ పర్సన్ మనం ఒక రోబోట్ని పంపించామనుకోండి, ఇట్ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అట్ ద సేమ్ టైమ్. వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టెంపరేచర్ లెవెల్స్ అండ్ హౌ ఇట్ కెన్ బి సస్టైనబుల్. మనం మెటీరియల్ అనే కాకుండా అన్ని విధాలుగా ఆపరేట్ చేయాలంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి. మరి మీరు అగ్రికల్చర్లో యూస్ చేస్తామంటున్నారు, కొంతమంది ఫార్మర్స్ వాళ్ళు చదువుకొని ఉండరు, అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చా? మనకి ఇక్కడ టూ వెరైటీస్ ఉంటాయి, ఆటోనమస్ అండ్ మాన్యువల్. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా కావాలి అన్నది మనం తెలుసుకొని వాళ్ళకి కొంతవరకు వి విల్ ట్రైన్ దెమ్ ఆల్సో ఇన్ దోస్ లైన్స్. దానివల్ల ఏమవుతుందంటే 10 రోజుల్లో చేసే పని ఒక రోజులో వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారా అగ్రికల్చర్లో ఏదైనా స్టేట్స్లో, ఎక్కడైనా ప్లేసెస్లో? మావి మొత్తం విఆర్ కొలాబరేటెడ్ విత్ 300+ కంపెనీస్ అండి. మొన్న ఏఐ సమితిలో పర్సెప్టైన్ అని ఒక కంపెనీకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. సో మా ఎకోసిస్టంలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టార్టప్. సో మొత్తానికి చూడొచ్చు ఏఐ గ్లోబల్ సమ్మిట్ హెచ్ఎస్సిసిలో ఈ రోబో ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం కూడా కృతి అని దీనికి పెట్టారు. సో ఈ కృతి రోబో అంటే ఇలాంటి రోబోస్ ఏం చేస్తాయి అంటే అగ్రికల్చర్లో ముఖ్యంగా మనం పంటలు వేసినప్పుడు విత్తనాలు వేయడం కానివ్వండి, తర్వాత ఫెటిసైడ్స్ చల్లడం కానివ్వండి, అలాంటివి రోబోట్స్ చేస్తాయంట. అలానే స్పేస్లో ప్రయాణించేటటువంటి సమయంలో ఆ రోవర్స్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్ప్ కావాలి అంటే అది దానికి కూడా హెల్ప్ అవుతుందంట. అండ్ మోరోవర్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెస్టారెంట్స్లో అలాంటి దగ్గర సర్వీస్ చేసే విధంగా కూడా ఈ రోబోట్స్ని యూస్ చేస్తారంట. సో మొత్తానికైతే ఏఐ టెక్నాలజీ యూస్ చేసి ఈ రోబోట్ని ప్రజెంట్ మన డే టు డే లైఫ్లో అన్ని పనులకు యూస్ చేసే విధంగా ఈ కంపెనీ వాళ్ళు అయితే దీన్ని డిజైన్ చేశారు.